ఇండియా పరిస్థితి అనేది దారుణాతి దారుణంగా ఉండబోతున్నది నేను స్టాటిస్టిక్స్ని గమనిస్తున్నాను ఈ స్టాటిస్టిక్స్లో ఇటలీలో కూడా ఇలాంటి స్టాటిస్టిక్సే ఉండేవి ప్రతి మూడు రోజులకు డ డబుల్ అవుతున్నది ప్రతి మూడు రోజులకు నెంబర్ డబుల్ అవుతున్నది మొన్నటి వరకు రెండు వందల యాభై కేసులు ఉన్నది ఈరోజు ఐదు వందల కేసులు అయినాయి పది మంది చనిపోయినారు అంటే ప్రతిరోజుకు ప్రతి రెండు రోజులకు ఈ యొక్క కేసులు అనేవి డెవలప్ అవుతున్నాయి మనం ఈక్వల్గా ఇటలీతోటి సమానంగా వెళ్తున్నాము భారతదేశం అనేది చాలా పెద్ద ప్రైస్ను పే చేయబోతున్నది మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి ఇది ఆషామాషి కాదు మీరు పోరాడుతున్నది మీరు యుద్ధంలో ఉన్నారు మీ అంతటా మీరు యుద్ధంలో ఉన్నారు మీరు చేసే యుద్ధము కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నారు ఈరోజు మీకు ప్రతి ఆ ఛానల్స్ టీవీ ఛానల్స్లో కానీ లేకపోతే పోలీసులు వచ్చి చెప్పాల్సిన పని లేదు బయటికి వెళ్లకుండా ఉండండి మీరు చనిపోతారని మీరు బయటికి వెళ్తే మీరు చంపడం కాదు కానీ మీ ఇంట్లో కూడా చంపేస్తారు మీరు బయటికి వెళ్తే మీ కుటుంబాలను చంపేస్తారు లేకపోతే మీకు అయిన వారిని చంపేస్తారు నేను చెప్తున్నాను మీకు మీ ఇంట్లో యాభై సంవత్సరాల పైబడి ఎవరున్నా కానీ అమ్మ నాన్న చల్ల అమ్మ నాన్న ముఖ్యంగా ఎవరున్నా కానీ పెద్దోళ్ళు తాతలు ఎవరున్నా వాళ్ళని బయటికి రానియకండి మీరు వెళ్తే వాళ్ళు కంటేజ్ చేస్తారు మీకు కూడా కంటేజ్ అవుతుంది మీకు మీకు ఇది తాకదని కాదు కానీ వాళ్ళు ఈజీగా చనిపోతారు ఇది లంగ్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళకు డయాబెటిక్ ఉన్నా కానీ లేకపోతే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్నా కానీ ఏ ప్రాబ్లం కానీ ఇట్ కెన్ కిల్ దమ్ వెరీ ఈజీలీ ఐ మాస్కింగ్ యూ గైస్ ప్లీజ్ డోంట్ గో అవుట్ ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ ఇట్ విల్ కిల్ మెనీ పీపుల్ ఇన్ ఇండియా నేను చెప్తున్నాను ఈ యొక్క వైరస్ అనేది చాలామంది చంపేస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి వచ్చే మే వరకు నేను కొన్ని వేల మంది చనిపోతాను అనుకుంటున్నాను జూన్ జూలై వచ్చేసరికి మన ఇండియాలో బెడ్స్ కూడా సరిపోవు ఒక చిన్న డెంగ్యూ కానీ లేకపోతే చిన్న మలేరియా వస్తేనే ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రీట్ చేయలేని స్థితి భారతదేశం ఉంది ఇప్పుడు ఇలాంటి వైరస్ వస్తే మనం సిద్ధంగా లేము భారతదేశం అనేది సిద్ధంగా లేదు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఈ వైరస్ వస్తే ఎంతమంది చనిపోతారు అనుకున్నావు కొన్ని లక్షల్లో మరణాలు ఉంటాయి నేను చెప్తున్నాను నేను ఒక బాధతో వేదనతో చెప్తున్నాను బయటికి వెళ్ళకండి నాకు ఏడుపు వస్తున్నది చెప్తుంటే ఎందుకంటే ఐ కెన్ సీ ఇట్ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు డాయ్ ఇట్స్ నాట్ అ జోక్ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు డాయ్ మీరు ఒకవేళ జాగ్రత్తగా తీసుకోకపోతే యూనో మై మై హార్ట్ ఫీల్డ్ విత్ సో మచ్ పెయిన్ బికాజ్ ఐఎమ్ సీయింగ్ దట్ పీపుల్ గోయింగ్ టు డాయ్ ఇన్ ఇండియా ఇట్స్ నాట్ ఈజీ ఇది ఈజీ కాదు ప్రజలు చనిపోతారు మీరు ఒకవేళ నిద్ర లేవకపోతే చాలామంది చనిపోతారు అక్కడ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకండి పెద్దవారికి పెద్దవాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళని రూములో ఐసోలేట్ చేసేయండి సపరేట్ రూమ్స్లో ఐసోలేట్ చేసేయండి మేము పని చేసుకోకపోతే మాకు కాదంటే మీరు పని చేసుకోకపోయినా కానీ గవర్నమెంట్స్ని అడగండి రిక్వెస్ట్ చేయండి వాళ్ళకి ఒకవేళ బ్యాంక్స్లో లోన్స్ ఉన్నా కానీ అప్పులు ఉన్నా కానీ గవర్నమెంట్స్ని వెయిట్ చేయమని చెప్పండి నేను ప్రభుత్వాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ వాళ్ళు ఏ అప్పుల్లో కానీ లోన్స్లో కానీ ఉన్నా కానీ వాళ్ళకు టైం ఇవ్వండి డెడ్లైన్ ఇవ్వండి వాళ్ళ మీద పడకండి కొంచెం సమయం ఇవ్వండి అలాగే ఈ పేదవాళ్ళు ఎవరున్నా కానీ కొంచెం ఓపిక చేసుకోండి కొన్ని నెలలు అందరము బయటికి వెళ్లకుండా ఉంటే కొంతవరకు ఈ వైరస్ అనేది స్ప్రెడ్ ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది లేకపోతే ఇది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోయి అనేక మందిని చంపేస్తుంది మే వరకు నేను అనుకుంటున్నాను కొన్ని వేలల్లో చనిపోతారు జూలై వచ్చేసరికి మనకు బెడ్స్ సరిపోవు ఇప్పుడు పదకొండు వేల ఒక్క పదకొండు వేల మందికి ఒక డాక్టర్ ఉంటారు భారతదేశంలో అంటే మనకు సరిపోదు మనం దానికి సిద్ధంగా లేము ఈ వైరస్కి సిద్ధంగా లేము మీ ఇంట్లో ఉన్నవారికి రెగ్యులర్గా సి విటమిన్ ఇవ్వండి నిమ్మకాయతో ఇవ్వండి కొన్ని నిమిషాలకు ఒక ఇరవై నిమిషాలకు ఒకసారి గొంతును గొలకరించుకోండి నీళ్లు వేడి నీళ్ళు పోసి గొల్ అనండి ఎందుకంటే ఆ యొక్క వైరస్ అనేది త్రోట్లో ఉంటే త్రోట్ నుంచి డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళి చంపేస్తుంది ఒకవేళ స్టమక్లోకి వెళ్తే ఆ స్టమక్లో ఉన్నటువంటి ఈ యొక్క కెమికల్స్ అనేది దాన్ని చంపేస్తుంది ప్రతి ట్వంటీ మినిట్స్కి ఒకసారి వేడిది ఏదైనా తీసుకోండి తాగుతుండండి ఎక్కువగా వాటర్ అనేది కన్జ్యూమ్ చేస్తుండండి ఇంకా ఇంకా మీరు చిన్నపిల్లల్ని కూడా మీరు పెద్ద వాళ్ళ పక్కకు వెళ్ళి వాళ్ళను హగ్ చేసుకోవడాలు అలాంటివి చేయకండి చిన్నపిల్లలు ఈజీగా క్యారీ చేస్తారు ఏది పడితే అది ముట్టుకోదు ఈవెన్ ఫోన్లతో కూడా స్ప్రెడ్ అవుతున్నది ఐఫోన్లో ఒకవేళ ఏ ఫోన్ను మీరు టచ్ చేసిన ఆ ఫోన్ సర్ఫేస్ పైన కూడా ఉంటుంది మీ హెయిర్ పైన కటింగులు ఇలాంటివి చేసుకోకండి మీ హెయిర్ పైన కూడా ఇది స్టాండ్ అవుతున్నది మీ స్కిన్ పైన స్టాండ్ అవుతున్నది సర్ఫేస్ పైన కొన్ని అవర్స్ ఇది ఈ యొక్క వైరస్ అనేది స్టాండ్ అవుతున్నది చాలా జాగ్రత్తగా ఉండండి మనము ఉన్నది అతి ప్రమాదకరమైనటువంటి సమయంలో ఉన్నాము మనం హిస్టరీలో ఇలాంటి సమయాన్ని ఎప్పుడు చూడలేదు కానీ మనం సిద్ధపడాలి దేశాలు సిద్ధపడాలి ప్రభుత్వాలకు చేతనైతే ఆక్సిజన్ కిట్లను తయారు చేయండి ఆక్సిజన్ కిట్లను తయారు చేయండి స్టేడియంస్ని హాస్పిటల్స్గా మార్చండి స్టేడియంస్ని రిసార్ట్స్ని అదేవిధంగా ఎంటీ ప్లేస్లు ఎక్కడున్నా కానీ బెడ్స్ని అన్నిటిని సిద్ధపడండి ఇది టైం యుద్ధంతో యుద్ధం చేసిన దానికంటే ఎక్కువగా సిద్ధపడాలి మన స్టేడియంస్ను ప్రస్తుతానికి ఒక హాస్పిటల్స్ ప్రజలకు టెస్టులు చేసే ప్లేసులుగా మార్చండి స్క్రీన్ టెస్టులు చేసే ప్లేసులుగా మార్చండి అని నేను ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మా దగ్గర కేసులు లేవని చాలా సంబరపడిపోతున్నారు ఒక్కడు చాలు దేశానికి ఆ ఒక్కడు స్ప్రెడ్ చేయడానికి ప్లీజ్ గాయస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఎస్పెషల్లీ అమ్మను నాన్నను మీ ఇంట్లో ఎవ్వరున్న పెద్దోళ్ళను బయటికి రానివ్వకండి వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు మీరు ఒకవేళ మీ అమ్మను కానీ మీ నాన్నను కానీ ప్రేమిస్తున్నట్లయితే మీ పెద్దవాళ్ళను ప్రేమిస్తున్నట్లయితే బయటికి రాకండి ఎందుకంటే మీరు వాళ్ళ జీవితాలను వాళ్ళ లైఫ్ను మీరే తీసేస్తారు మీరు బయటికి వెళ్తే మాత్రము థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ